ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సభలో ఉండే పరిస్థితులు చూస్తే ఒక రకంగా నాకు చాలా సంతోషంగా ఉంది, ఒక రకంగా చాలా బాధగా ఉంది. సంతోషం దేనికంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్షంకి అనేక అవకాశాలు కల్పిస్తూ ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెప్పే రీతిలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో స్పీకర్లందరూ కూడా సభ అంతా కూడా ప్రతిపక్షంకి అనేక అవకాశాలు ఇస్తూ ఉంది, అందుకు సంతోషంగా ఉంది. మరోపక్క బాధ దేనికంటే అధ్యక్ష బాధ, ఐదేళ్లు గతంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలుగా మీరు మేమందరం ఈ శాసనసభలో ఉన్నప్పుడు మాట్లాడేదానికి మాకు ఎటు అవకాశాలు ఇలా కనీసం ప్రతిపక్ష నేత 67 మంది ఎమ్మెల్యేలు ఉండే జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వాలంటే అధ్యక్ష మైక్ అని మా బొట్టిపాటి రవణతో సహా అందరూ అలసిన పరిస్థితి. ఈరోజు భారతదేశంలో అటక్ నుంచే కటక్ దాకా, కాశ్మీర్ నుంచే కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిలో ఎక్కడా ఏ ప్రభుత్వం చేయని విధంగా ఒక చారిత్రాత్మక నిర్ణయాలతో అధ్యక్ష ఎంత సంతోషం అంటే ఒక గవర్నర్ లాంటి వ్యక్తి, నరసింహన్ గారు లాంటి వ్యక్తి మీడ్కోల సభలో ఒక అద్భుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రంలో ఉండే ప్రజలంతా కూడా జగన్ గారి నాయకత్వంలో సంతోషంగా ఉన్నారని మీడ్కోల సభలో చెప్పిన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే పరిస్థితి చూసి ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు కబర్దార్, చంద్రబాబు నాయుడు చెప్పు మీ సభ్యులకి, మీ సభ్యులకు చెప్పు, కబర్దార్ చంద్రబాబు నాయుడు మీ సభ్యులకు చెప్పు. అధ్యక్ష గతంలో ఇంతకంటే దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని మగతనం ఉందా, మగాడివా, కబర్దార్ అని మాట్లాడితే చప్పట్లు కొట్టిన పెద్ద మనిషి. అధ్యక్ష మళ్ళీ చెప్తున్నా, కబర్దార్ చంద్రబాబు నాయుడు మీ సభ్యులకి జాగ్రత్తలు చెప్పు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలంటే పద్ధతి కాదు.